ఆరు నెలలు టైం అంట. ప్రజలు ఇవ్వంటే ఆరు నెలలు కాకపోతే సంవత్సరాలు తీసుకోరు, నష్టం ఏం లేదు కదా. మిర్రర్ టీవీ దయ్యం లెక్క వెంట పడుతుందంట. వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు చూడు, మిర్రర్ టీవీ దయ్యం లెక్క వెంట పడుతుంది, కాంగ్రెస్ మీద పగబట్టిందంట. హలో మేడం, నమస్తే. నమస్తే అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? మహబాద్ వనపర్తి, యా చెప్పండి చెప్పండి. మేఘారెడ్డి కాన్స్టిట్యూన్సీ. ఇంతకు ముందు నిరంజన్ రెడ్డి, ఇప్పుడు మేఘారెడ్డి. ఏమో మరి, వాళ్ళకంటే ఆరు నెలలు టైం ఇస్తే ఎన్ని అంటున్నారు, మరి ఇస్తారా ఆరు నెలలు అంట? ఆరు నెలలు కాదు మేడం, ఏ లాంగ్ వచ్చినా ప్రభుత్వానికి మంచి లేకపోతే మీరు నిలదీస్తారు. ఆడెవరో చిల్లర ఎక్కడో జెండే వెళ్ళినట్ట వాళ్ళు నడుచుకోలేదంటే వాడు దాన్ని ముట్టవుతుంది. వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఎవరేమంటే మాట్లాడుతున్నాడు, ఏమైనా మంచి లాగా మాట్లాడుతున్నాడు. అంటే తెలంగాణ ప్రజలు ఎవరు అడుగుతలేరు, మీకెందుకు అంత తొందర, ఇంకొక ఆరు నెలలు టైం ఇస్తే ఏమైతుంది అంటున్నారు. మేడం వాళ్ళు అంజోడుతుంది, మా ఊరికి రావను, ఉన్నపాత డిస్టిక్ రావను, మాకు ఇంత ముందు భగీరథ వల్ల ఎప్పుడు ఆన్ చేస్తే అప్పుడు వచ్చేది, ఇప్పుడు గంట గంటలు వచ్చింది, కరెంటు గంటలు గంటలు వచ్చింది, అందుకు తెలంగాణ చేసినా గంటలు గంటలు కరెంటు బానేస్తుంటే చిన్నపిల్లలు దొంగలు పడుతున్నాయి, చిన్నపిల్లలు దొంగలు పడుతుంది, కరెంటు పోతుంది, చిన్నపిల్లలు కాంగ్రెస్ వచ్చింది కరెంటు వెళ్ళినాయి. అంటే కొంతమంది ఏమనుకుంటున్నారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏం సమస్యలు లేవు, రైతులకి మాట ఇచ్చి తప్పితే ఏమైతుంది, వీళ్ళకెంత ఎందుకంత, మీరు ఎందుకు అడుగుతున్నారు అనేది వాళ్ళ బాధ, అంతకు మించి ఏం లేదు వాళ్ళ బాధ. నేను అక్కడ పోయి మామూలు కాంగ్రెస్ కోటేస్తే మాకు గ్యాస్ ఫ్రీ వస్తుందంటే నాలుగులో గ్యాస్ ఫ్రీ వస్తుంది అందరికి, ప్లస్ కరెంటు ఫ్రీ వస్తుంది, ఫ్రీ బస్సు ఇచ్చినాము, ఆరోగ్యశ్రీ పెంచినాము, ఆల్రెడీ మేము ఈ మూడు నెలల లోపలనే నాలుగు గ్యారంటీ స్కీమ్లను ఇచ్చినాం కదా, ఇంతకంటే ఎక్కువేం కావాలి మేడం? నాయన ఎప్పుడు ఫోన్ చేసినా మొన్న ఫోన్ చేస్తే అరే నాకు ఫోన్ చేయకుండా కాంగ్రెస్ వచ్చింది మోటార్లు కలిపిస్తుంది, నేను బిజీగా ఉండా, నువ్వు ఫోన్ చేసి రాకపోవడం మోటార్ వేడింగ్ అయినా మాకు మోటార్లు మొత్తం కలిపిస్తాయి, మోటార్లు కలిపిస్తున్నాయి, మంచి మంచి పని వస్తుంది మాకు, ఇబ్బంది నువ్వు మోటార్లు కలిపిస్తున్నాయి కలిపిస్తుంటే, నువ్వు జనరేటర్ వాడుకుంటేవారు, ఇప్పుడు జనరేటర్ అందిస్తున్నారు మాకు మంచి అర్థమైందండి మీ ఆవేదన, అర్థమైంది మీ బాధ, అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయం తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది, ఒక్కసారి చూసుకోండి. నాకు కూడా అంటే నాకు అర్థమైంది మీ ఆవేదన, కానీ కొంచెం పబ్లిక్ వాయిస్ బ్రేక్ అవడం వల్ల మేబీ కొంచెం క్లమ్జీగా ఉండొచ్చు. సో అందులో మనకు వచ్చిన కాల్స్లో చూస్తే ఒక్కరు మాత్రము ఆరు నెలల సమయం ఇవ్వమని అడుగుతున్నారు. నేను ఈరోజు చాలా కూల్గా పెట్టిన అందుకే, అంటే జనాలకు ఈరోజు అందుకే, మామూలుగా అయితే మనది 1000 నుంచి 2000 పైగా వాచ్ టైం చూస్తుంటారు, బట్ ఈరోజు కొంచెం ప్రజలకు కూడా రుచించలే, ఏంది తను ఇంత సాఫ్ట్గా పెట్టారేంటి తమ్మ అనేది. అంటే ఎందుకంటే చూద్దాం ఎట్లుంటుందో, ఏం మాట్లాడతారో అసలు, అంటే దీన్ని బట్టి చూస్తే ఏమవుతుంది, అసలు మాట్లాడడానికే ఇష్టపడలేదు జనము. రేవంత్ మూడు నెలల పాలన అంటే అంత అసహ్యంగా చూస్తున్నారా అనిపిస్తుంది ఈరోజు మాకు లైవ్లో. హలో 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 చెప్పండి, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పండి. భరత్ చెప్పండి, భరత్ ఎలా ఉన్నారు? చెప్పండి,
90 రోజుల పాలన రేవంత్ రెడ్డి గారి పాలన నడుపుతున్నారు కాబట్టి కావాల్సి వచ్చింది మేడం. ఆ తమిళ ఎక్కడ మేడం ఇప్పుడు వాళ్ళకి 90 రోజుల్లో 13 పథకాలు అమలు చేస్తామని చెప్పారు, ఇంతవరకు ఏది అమలు చేయలేదు. అంటే ఇక పోనీలే, ఇంకో 10 రోజుల సమయం ఉంది కదా, 10 రోజులలోనే 13 అంశాలకు సంబంధించి 420 అంశాలు పక్కన పెట్టినా కూడా 13 అంశాలని ఈ 10 రోజుల్లోనే చేస్తారేమోనండి. అయితే చూడాలి మేడం అది కూడా, అందుకే ఇంకా 10 రోజులు చేస్తున్నాం మేడం. ఎట్లా ఉందండి మీరు నల్గొండ, మీకు నల్గొండ నుంచి పోటీ చేస్తారు కదా, ఎట్లా ఉంది అసలు నల్గొండ జిల్లా అంటే? అంటే మొదటి నుంచి కూడా కొంత కాంగ్రెస్ కి అది ఒక కంచుకోటగా అంటుంటారు కదా, ఇప్పుడు అసలు అంటే రానున్నది మనకి ఎంపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే పాపం ఇంకా మా వైపే ఉన్నారు ప్రజలు, మేము చాలా ఆనందంగా ఉంచుతున్నాం, వాళ్ళకు 4 స్కీమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేశాము, బాగా ఆనందంగా ఉన్నారు అంటున్నారు కదా, ఎట్లా ఉండబోతుంది నల్గొండ? అలాంటి ప్రజల్లో అలాంటి అభిప్రాయాలు ఏం లేవు మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 90 రోజుల్లోనే ప్రజలందరికీ ఒక అవగాహన వచ్చింది, అనవసరంగా సుభిక్షంగా పరిపాలించిన కేసీఆర్ ని అనవసరంగా మనం పోగొట్టుకున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరి మనసులో కూడా ఇదే వినిపిస్తుంది మేడం. ఇప్పుడు నల్గొండ జిల్లా రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలు మనం ఉంటున్నాం కదా మేడం, ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు కదా, ఖచ్చితంగా రానున్న ఎంపీ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ వికసించి గెలుస్తుందనే ఆశాభావం అయితే మాకు కూడా ఉన్నది మేడం. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా అదే కోరుకుంటున్నాం, ప్రజలు కూడా బీఆర్ఎస్ పార్టీని వికసిస్తారనే నమ్మకం మాకున్నది. చూద్దాం ఇంకెందుకంటే వెరీ సూన్ కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు భరత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.